క్లాస్ పార్టీ వచ్చింది, టేబుల్ క్లీన్ చేయరా? ఓకే రండి సార్, కూర్చోండి. ఏం తింటారు సార్? కాజాలు బజ్జి, బోనికపర్ బోండా, ఉషా ఉత్తప్పం, ఉదిత్ నారాయణ ఉప్మా, ఏం కావాలి సార్ మీకు? ఈ హోటల్ కావాలి. కస్టమర్స్ మీరు కూడా కామెడీ చేస్తే మా బిజినెస్ ఏమవుతుంది సార్? క్లోజ్ అవుతుంది సార్. ఇంతకీ ఈ హోటల్ లాయర్ గారు ఎక్కడ? ఆయన మాకు ఈ హోటల్ అమ్మేసి ఎప్పుడో కేరళకి వెళ్ళిపోయాడు సార్. అమ్మడానికి వాడేవాడు, కొనడానికి మీరెవరయ్యా? మర్యాదగా హోటల్ వదిలేసి బయటికి వెళ్ళండి. ఏంటండి, ఏం జరిగింది? ఈ హోటల్ పెట్టడానికి నాయర్ మా బ్యాంకులో అప్పు తీసుకున్నాడు. 6 నెలల నుంచి ఇన్స్టాల్మెంట్స్ కూడా కట్టలేదు. ఈ హోటల్ అమ్మేసి వెళ్ళిపోయాడని మాకు ఇన్ఫర్మేషన్ కూడా వచ్చింది. సార్, మీరు చెప్పేది నిజమా సార్? ఇంకా అనుమానం అయితే ఆ బోర్డు చూడండి, హైపోథికేటెడ్ టు ఆంధ్ర బ్యాంక్. సార్, ఆ నాయర్ గారు ప్లేట్లు, గ్లాసులు, స్పూన్లు, బకెట్లు, బిందులు, బెంచులు, కుర్చీలు, ఫెనాయిలు, ఆఖరికి కప్ మీద ఉన్న ఈగతో సార్ రేటు కట్టి మాకు అట్టగట్టాడు సార్. పోతూ పోతూ ఆ బోర్డు ఫ్రీగా ఇచ్చాడు, గిఫ్ట్ ఏమనుకున్నావు? ఆ బోర్డే మా బోర్డు తిప్పేద్దని మీకు అలా కూడా ఊహించిన తేరా. అయినా పూర్తిగా ఎంక్వైరీ చేయకుండా ఈ హోటల్ కొనమని ఎవడయ్యా మీకు సలహా ఇచ్చింది? సార్, జరిగింది ఏదో జరిగిపోయింది. ఆ లోన్ వీళ్ళ పేరు మీద ట్రాన్స్ఫర్ చేయించండి. ఆ ఇన్స్టాల్మెంట్స్ ఏమో వీళ్ళే కడతారు. వీళ్ళన్న మీద ఎవరు? రేపు వీళ్ళు ఈ హోటల్ ఇంకెవరికో అమ్మేసెళ్తే? చాచా, వీళ్ళు అలాంటి వాళ్ళు కాదు సార్. డిగ్రీ చదువుకున్నా డిగ్నిటీ చంపుకుని హోటల్ పెట్టారు. వీళ్ళని మీరే ఎంకరేజ్ చేయాలి. చాలు చాలేవమ్మా, వీళ్ళని ఎంకరేజ్ చేస్తే మా బ్యాంకునే కాదు ఈ దేశాన్ని దివాలా తీస్తారు. కానిస్టేబుల్స్, సీజ్ ద హోటల్. హలో, ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తే దేశాన్ని, మీ బ్యాంక్ని దివాలా తీస్తారా? మరి మీరు ఎలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తారండి? యూరో లాటరీ తగిలిందని ఇంటర్వ్యూ ఇవ్వగానే మీ బ్యాంక్ వాళ్ళందరూ ఎగబడి కోట్లకు కోట్లు దుబ్బ పెట్టారుగా కోలా కృష్ణమోహన్కి. అలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తారా? మీతో కోలాట ఆడుకుంటారు. స్టాక్ మార్కెట్ని తలకింద చేసిన హర్షద్ మేత అలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తారా? వేల కుటుంబాలని రోడ్ల మీదకి తెస్తాడు. ఏ మ్యాచ్ ఫిక్సింగ్ లో కోట్ల రూపాయలు చేతులు మార్చేసి అవే చేతుల్ని క్రికెట్ అభిమానుల నెత్తిన పెట్టారే మనది గ్రేట్ క్రికెటర్స్ ఆఫ్ ఇండియా, వాళ్ళని ఎన్కరేజ్ చేయండి. దొంగ నోట్లు ప్రింట్ చేసే వాళ్ళని ఎన్కరేజ్ చేయండి. శ్మశానాన్ని కబ్జా చేసే వాళ్ళని ఎన్కరేజ్ చేయండి. ఏ ఇంకా ఉన్నారుగా, పోకు స్కాములు, గడ్డి స్కాములు, యూరియా స్కాములు, టెలిఫోన్ స్కాములు, ఆ స్కామ్ ఈ స్కామ్ గా అందరిని ఎన్కరేజ్ చేసి దేశాన్ని మొత్తం నాశనం చేయండి. అయ్యా, వీళ్ళందరూ యూత్స్ అయ్యా, యంగ్స్టర్స్, ఏదో చెయ్యాలని ఆశతో ఉన్నవాళ్ళు. ఇలాంటి వాళ్ళని ఎన్కరేజ్ చేయకపోతే ఏం చెయ్యాలో తెలియక రౌడీలు, గూండాలు, తీవ్రవాదులు నక్సలైట్స్ గా మారిపోతారయ్యా. ఇప్పుడు అవసరం నక్సలైట్ని తెచ్చి జనజీవన స్రవంతిలో కలపడం కాదు, జనమే వెళ్ళి నక్సలైట్ స్రవంతిలో కలిసిపోకుండా చూసుకోవాలి. ప్లీజ్ యూత్స్ ని ఎన్కరేజ్ చేయండి. ఏనానా ఇది? ఎన్నాళ్ళెల్లా కష్టపడుతూ నీ హెల్త్ పాటు చేసుకుంటావు? నేనేదో ఉద్యోగం చేస్తూ సంపాదిస్తున్నాను కదా అమ్మా, నువ్వు నా దగ్గరకు వచ్చి ఉంటానికి ఏంటి అభ్యంతరం? అదేమైనా అంటే చిన్నవాడు బాగుండాలి, చిన్నవాడు సెట్లు కావాలని నా నోరు ముప్పిస్తారు. కనీసం వాడికి మీ మీద ఏమైనా సానుభూతుందా? రేపు మీరు చస్తే మీ పక్క కింద చిల్లర కోసం వెతుకుతాడే కానీ అయ్యో పాపం కన్నవాళ్ళు పోయారన్న కనికరం కూడా ఉండదు వాడికి. నీ పౌరుషం నా మీద కాదురా, నీ బ్రతుకు మీద చూపించు. అమ్మా బాబు రోజు 10 రూపాయలు జేబులో పెట్టి పంపితే గాని మనిషిలా బ్రతకలేవు నువ్వు. నువ్వు నా మీద తిరగబడతావా? వాళ్ళని నువ్వు పోషించక్కర్లేదురా, నిన్ను నువ్వు పోషించుకో చాలు. అప్పుడు నీ చేత్తో కాదు చెప్పుతో కొట్టు పడతాను. రవి, ఏంటిది ఈ టైంలో ఎక్కడికి ప్రయాణం? తెలీదు. ఇంట్లో ఏమైనా గొడవ జరిగిందా? అవును, కానీ పిరిగితనంతో పారిపోట్లేదు. అమ్మా నాన్న భార్యకి ఎన్నాళ్ళు? అందుకే వెళ్తున్నాను, ఏదోటి సాధిస్తాను. సమర్థుని నేను నిరూపించుకునే తిరిగి వస్తాను. అప్పుడు మా వాళ్ళ ముందు గర్వంగా తలెత్తుకోవడం ఏం కాదు. మీ అమ్మా నాన్నలతో మన పెళ్లి గురించి ధైర్యంగా మాట్లాడతాను. వెళ్ళొస్తాను అంజలి. రవి, రవి, ఏంటండి కంగారు? కంగారు కాదే, ఆ నర్సింగ్గాడు కొడుకు రవిలేడు ఇల్లు వదిలిపెట్టి పారిపోయాడంట. మన వాడి కోసం నేను సందులు గొంతులు అన్ని వెతుకొచ్చాను, ఎక్కడా కనపడలేదు. పంప తీసి వీడు కూడా అంతే కదా. నాతో రండి. ఎన్ని మిషన్లు వచ్చినా, ఎన్ని గ్రైండర్లు వచ్చినా
చేతితో కలిపితేనండి ఆవకాయ టేస్ట్. ఏమంటారు సెట్ గారు? అమ్మా అప్పడానికి ఆ మందం సరిపోదు, కొంచెం పిండేసుకో. ఏంటి వాసన లేదు? మిరియాల పొడి కొంచెం తగిలించు. తగిలించమ్మా అంతే. అరే బాలు ఏంట్రా ఇదంతా? ఈ రోజు నుంచి వంటల్లో అల్ దిద్దుతున్నాను. ఆ అంటే ఎప్పుడు, ఆ అంటే ఆవకాయ. చదువుకున్న వాడివి ఈ వంట పనులన్నీ నీకెందుకురా? నాయుడు గారితో చెప్పి మంచి ఉద్యోగం ఇప్పిస్తాను, లేచి చేయి కడుక్కోరా. ఈ పని చేసే కదా నన్ను పెంచావు, ఈ పని చేసే కదా నన్ను చదివించావు. ఇక మీదట ఇదే నా వృత్తి. నువ్వు మినిస్టర్ పదం ఇప్పించా నాకు అవసరం లేదు. డోంట్ డిస్టర్బ్ మీ, గో. ఏమి నిజం చెప్పు, వీడు నా కొడుకేనా? అంటే నా మీదే అనుమానమా? చిచ్చి ఉరక, నేను గజ్జికాయ అంటే నువ్వు గజ్జికాయ అంటావు. నాకు తెలియకుండా నా కవితను వీక్లీకి పంపించావు. సంక్రాంతి కవితల పోటీల్లో నాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. ఫస్ట్ టైం నా పేరు ప్రింటింగ్ లో చూసుకుని నేను ఎంత థ్రిల్ ఫీల్ అయ్యానో తెలుసా? ఈ చెక్ చూసావా? 5,000 రూపాయలు నా లైఫ్ లో మొదటి సంపాదన. రియల్లీ సర్ప్రైజింగ్. ఓకే ఓకే వెంకట్, నీకు ఇంతకంటే సర్ప్రైజ్. ఒకసారి చూడు రాజేంద్ర గారు, సీన్ మంచి డెప్త్ గా వచ్చింది. వెరీ నైస్. థాంక్యూ సార్. ఏమా అంజలి, ప్రోగ్రామ్ అంతా కరెక్ట్ గా చేస్తావు? తప్పకుండా సార్. సార్ ఇతను వెంకట్ అని. నమస్తే సార్. అదే ఇందాక వీక్లీలో ఇతను కవితను చూసి మెచ్చుకున్నారు. ఓ దట్ మ్యాన్ రియల్లీ ఫ్యాంటాస్టిక్. థాంక్ యూ సార్. చాలా బాగుందయ్యా, నేను చెప్పానే ఇతని నీ నెక్స్ట్ ఈపీ సబ్జెక్ట్ లో నీ పాట సరిగ్గా సరిపోతుంది. నీకు అభ్యంతరం లేకపోతే ఆ పిచ్చర్ లో పెట్టుకున్నా. సార్ అభ్యంతరమా? నాక? ఇది నా అదృష్టం సార్. మీ చేతుల మీదుగా పరిచయమైన వాళ్ళు ఎంతమంది వాళ్ళు టాప్ పొజిషన్ లో ఉన్నారు సార్? అదే లేదా, ఎవరి ఎఫర్ట్ ఆడది. నెక్స్ట్ మంత్ మద్రాస్ లో నీ పాట రికార్డింగ్ నువ్వు తప్పకుండా రావాలి. అలాగే సార్. నేను వెళ్ళి కబుర్ చేస్తాను. బెస్ట్ ఆఫ్ లక్. థాంక్యూ సార్. వస్తా అంజలి. ఓకే సార్. ఆల్ ది బెస్ట్. థాంక్యూ సార్. మీ దృష్టిలో పడ్డాడంటే అదృష్టవంతుడే. పనికి మాలిన పదాలు వాగే నేను 10 మంది మెచ్చుకునే కవిత్వం రాశానంటే ఆ క్రెడిట్ నీది. ఈ చెక్ నువ్వు సంపాదించి పెట్టింది, అందుకే నీకు గిఫ్ట్ గా ఇస్తున్నాను, తీసుకో. నా అదే తప్పు, నీ మొదటి సంపాదన అందాల్సింది నాకు కాదు. మ్యాగజైన్లో నీ కవిత చూశాను, చాలా బాగుంది. కంగ్రాట్స్. మా చెల్లెలు చాలా మంచిదండి, నా వల్లే తప్పు జరిగింది. చూస్తూ చూస్తూ నేనే దానికి అన్యాయం చేశాను. మీరు కొంచెం పెద్ద మనసుతో ఆలోచించి ఈ పెళ్లి జరిగేలా చూడండి సార్, ప్లీజ్ సార్. అయ్యో లేలే, ఆ రోజు పొట్టచీర మిస్ అయిందని సెంటిమెంట్గా ఫీల్ అయ్యి వచ్చేసాం, కానీ వచ్చిన తర్వాత మేము ఫీల్ అయ్యాం. మంచి రోజు చూసుకుని ముహూర్తాలు పెట్టుకుందాం సరేనా? డౌట్ వస్తుందేమోనని జస్ట్ మై ఫ్రెండ్ క్యాటరింగ్ అని ఇండైరెక్ట్ గా టచ్ ఇచ్చా. ఎలా ఉంది? చాలా బాగుంది. మరి భోజనాలు ఎలా ఉన్నాయో? ఇది భోజనం అమృతం, అద్భుతం. ఈ వంటలు చేసిన వాడు ఎవడో గానీ వాడిని ఘనంగా సన్మానించాలయ్యాంగలు చెప్పండి అందరికి. ఆల్ ది బెస్ట్. వెంకటేశ్వరరావు, భోజనం చాలా బాగుందయ్యా. దీనికి తోడు ఏదైనా ప్రోగ్రామ్ గానీ ఉంటే ఆ సందడే వేరు. ప్రోగ్రామ్ అంటే ఏ మ్యూజిక్ ప్రోగ్రామో మ్యాజిక్ ప్రోగ్రామో ఏదో ఒకటి కాలక్షేపం. ప్రోగ్రామ్ లేకపోతే వాళ్ళ ముఖాలు మేము మా ముఖాలు వాళ్ళు చూసుకుంటూ ఎంతసేపు కూర్చుంటామయ్యా?
పెళ్లికొచ్చిన పెద్దలందరికీ నమస్కారం. అతిథుల సంతోషం కోసం ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ అరేంజ్ చేశాం. ఔత్సాహిక కళాకారుడు, మిమిక్రీతో మిరకిల్స్ చేసే యంగ్ టాలెంట్ శ్రీ వేణుగారిని డయాస్ మీదకి రమ్మని మీ అందరి తరపున కోరుతున్నాను. వేణుగారు, మీకోసం అందరూ ఎదురు చూస్తున్నారు, త్వరగా రావాలి. రే, అంజలి నిన్నే పిలుస్తోందిరా, వెళ్ళరా. ఎవరు నీనా? నాకెందుకురా బాబు ఈ టెన్షన్? ఓరి, నీ నోట్లో నా ఆకే ముద్ద. నీ మిమిక్రీ గోడ మీద నుంచి స్టేజ్ మీద మారిందిరా, వెళ్ళి అదరగొట్టు. ఎలా మాట్లాడరా, మొదలుపెట్టు. ఏడుస్తుంటే ఆ ఇంటి అత్తగారు వెంటనే, ఏవో అమ్మా కోడలు పిల్ల, బిడ్డ ఏడుస్తున్నాడే, కాస్త వెళ్ళి ఉయ్యాలు పమ్మా తల్లి. అప్పుడు వెంటనే ఆ కోడలు, అలాగే అత్తయ్య, నా బంగారు కొండ కదూ, నా వజ్రాలు మూట కదూ. ఏవో అమ్మా తల్లి, బిడ్డ ఇంకా ఏడు పాపలేదేమే. ఏం చేయమంటావు అత్తయ్య, ఉయ్యాలూపినా ఏడు పాపడం లేదు. ఉయ్యాలూపితే సరిపోతుందా? ఏదన్నా ఓ మంచి పాట పాడమ్మా. అలాగే అత్తయ్యా, గోరింట పూచింది కొమ్మ లేకుండా, గోరింట పూచింది కొమ్మ లేకుండా, మా బాబు పుట్టాడు నాన్న లేకుండా. ఇప్పుడు కష్టపడి బాధ్యతగా ఇంటిని నడిపే ఓ తండ్రి అసమర్థుడిగా గాలికి తిరిగే తన కొడుకుని కుక్కనడ్డం పెట్టుకుని ఎలా తిడతాడో చూద్దామా. అదే తండ్రి పాత్ర నటప్రపున్న శ్రీ మోహన్ బాబు గారైతే, గల్లీలో పుట్టి గల్లీలో పెరిగి గల్లీలో తిరిగి ఉర తిండి తినే ఉర కుక్కవే నువ్వు. అరుస్తే చరుస్తా, చరుస్తే కరుస్తా, కరుస్తే నరికేస్తా. కొడుకు భవిష్యత్తు గురించి దిగులు పడే ఆ తండ్రి ఎవరో కాదు, నా తండ్రి. బాధ్యత లేకుండా బలాదురుగా తిరిగి ఆ కొడుకుని నేనే. అదే నా తండ్రి నన్నైతే ఎలా తిడతాడో తెలుసా? ఏంటే కుక్క అట్టా సొత్తున్నావు, అడ్డమైన కుక్కలకేసి చూడకుండా పెట్టింది తిను. ఏంటన్నమయ్యా, పొద్దున్నే కుక్కకు నీతులు నేర్పుతున్నావు. నీతులు నేర్పాల్సిన కర్మ దానికేంటండి? దాని పుట్టుకలో నీతుంది, దాని తోకలో విశ్వాసం ఉంది, దాని అరుపులో పౌరుషం ఉంది. ఆ పాటి పౌరుషం కూడా లేని ఎంతవాళ్ళు మా ఇంట్లోనే పడి ఉన్నారు. ఇంతకీ ఎవరాళ్ళు? ఇంకెవరు, నా పెళ్ళానికి కొడుకు. జాలి గుండలేని కొడుకు కన్న కుక్క మేలురా, కుక్క మేలురా, కుక్క మేలురా, కుక్క మేలురా, కుక్క మేలురా. డియర్ ఫ్రెండ్స్, ఈ ప్రోగ్రాం చూశాక వచ్చే నెలలో చెన్నైలో జరగబోయే తెలుగు మహాసభలకు వేణుగారి ప్రోగ్రాంని అరేంజ్ చేయాలనే ఉత్సాహం కలిగింది. అందుకనే శుభకార్యం జరిగిన ఈ శుభ సందర్భంలోనే వేణుగారి అనుమతి కోరుకుంటూ అడ్వాన్స్గా ఈ చెక్ను మీ అందరి సమక్షంలో వారికి బహుకరిస్తున్నాను. తీసుకోమ్మా. అయ్యో, ఎందుకండి ఇవన్నీ? తీసుకోమ్మా,
మేం బిడ్డలకి జన్మలైతే ఇవ్వగలిగాం కానీ వాళ్ళ జాతకాలను సవరించలేకపోయాం. నువ్వు వాళ్ళ బతుకులు సరిదిద్ది వాళ్ళకు దారి చూపించి మనుషులు చేసావు. ఇందులో నేను చేసింది ఏముందండి, వాళ్ళలో ఒక్కొక్కరికి ఒక్కో టాలెంట్ ఉంది. కాయరొచ్చి చెట్టుకు తెలియనట్టే మా పిల్లల్లో ఇంత తెలివితేటలు చురుకుతనం ఉన్నాయని కన్నవాళ్ళం మాకే తెలీదు. ఎక్కడి నుంచో వచ్చిన నీకు తెలుసు. నువ్వేంటో తెలియక నిన్ను తిట్టాం, కానీ నువ్వేంటో తెలిసాక ఇప్పుడు మా తప్పు దిద్దుకోవాలని వచ్చాం. తీసుకోమ్మా. ఈ సమయంలో మాదొకటే బాధమ్మా, మేమందరం చాలా సంతోషంగా మీ ఇంటికి వచ్చాం, కానీ రవి అతని గురించి దిగులే వద్దు. అతను ఎక్కడున్నా అనుకున్నది సాధించే తీర్తాడు. Champion is Mr. Ravi Chandra from Andhra Pradesh. అరే నా చిన్న బ్రీఫ్ కేస్ ఎక్కడరా, ఇక్కడెక్కడ ఉండాలరా? అదిగో వేణు అక్కడే ఉంది. అరే నువ్వు వెళ్ళి వాటర్ బాటిల్ తీసుకురా. సరే. అమ్మయ్యా, నీతో పర్సనల్ గా మాట్లాడడానికి ఛాన్స్ ఇవ్వడని భయపడ్డాను. అంజలి, నేను పెళ్లి చేసుకుంటానని మా అమ్మకి చెల్లికి చెప్పేశాను, చాలా సంతోషపడ్డారు. అమ్మాయి ఎవరు అమ్మాయి ఎవరు అని ఒకటే గోళ. మరి చెప్పేశావా? సస్పెన్స్. మెడ్రాస్ నుంచి తిరిగి వచ్చాక చెప్తానని చెప్పాను. నేను వచ్చే లోపల మీ అమ్మా నాన్న కూడా నువ్వు వెంకట్ పక్క కంపార్ట్మెంట్ లో టీసీ ఉన్నాడు, టికెట్స్ నీ దగ్గర ఉన్నాయిగా, వెళ్ళి కన్ఫర్మ్ అయ్యలేదో కనుక్కురా. అది వెళ్ళరా, జస్ట్ ఎ మినిట్. అలాగే. ఇడియట్, మనం మాట్లాడుకోవడానికి కొంచెమైనా గ్యాప్ ఇవ్వాలిగా, అయినా మన సంగతి వాడికేం తెలుసు. ఎమోషన్ లో చెప్పేస్తావా ఏంటి? నేను ఎందుకు చెబుతాను, ప్రోగ్రామ్ పూర్తయి వచ్చిన వెంటనే పేపర్ ప్రకటనే ఇస్తాను. నో నిశ్చితార్థం, స్ట్రైట్ మ్యారేజ్. రేయ్, మన టికెట్స్ కన్ఫర్మ్ అయ్యాయి, లిస్ట్ లో ఆ బడవరాస్కల్ పేరుందంటా, వాడేవాడ్రా. రేయ్, తప్పకండి 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 తప్పకండి. రేయ్ సార్, ఈ సామాన్లు తీసుకెళ్లి బట్ నెంబర్ 28 లో పెట్టేసే జాగ్రత్తగా. అచ్చా సార్. హలో వీడి బాలు, నువ్వు ఎక్కడికి? ఏంటి ఇల్లేనా, మెడ్రాస్ వెళ్ళేది ఎరా, కనీసం రారాని పిలిచారా? ఇడియట్స్. పెళ్లికి వెళ్తూ చంకలో అంట్ల గిన్నె ఎందుకని నిన్ను పిలవలేదు బాబాయ్, సారీ. మీ మామ పర్యం కాదు. రే, మీరు పిలిచేది పిలవకపోయినా ఆల్రెడీ పిలిచారా, క్యాటరింగ్ చేయమని స్పెషల్ గా ఇన్వైట్ చేశారు. చాలా తమాషాగా ఉంది కదా, మీరు ముగ్గురు కలిసి తలా ఒక డ్యూటీ మీద వెళ్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. ఆల్ ది బెస్ట్. థాంక్ యూ. సిగ్నల్ ఇచ్చేసారు, త్వరగా బయలుదేరండి. బాయ్ అంజలి. బాయ్. ఓకే అంజలి, బాయ్. ఓకే బాయ్. వెళ్ళగానే ఫోన్ చేయండి. ఓకే. అరే బాలయ్యాడి, నువ్వు ఐలవ్లీగా చెప్పాలి. Thank you.
వార్లో గాయపడ్డా మీ తెగింపు సాహసం ఎక్కడికి పోలేదు సార్. రియల్లీ యువర్ గ్రేట్. అయ్యా, ఆ దేవుడు మిమ్మల్ని చల్లగా కాపాడాలి. 10 కాలాల పాటు మీరు పచ్చగా ఉండాలి బాబు.